నామములో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నా మరొకసారి మీతో కలుసుకోవడానికి దేవుడు కృప చూపాడు దేవునికి స్తోత్రం ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని నేర్చుకుందాం ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించునని లేఖన భాగం తెలియపరుస్తుంది ఈరోజు మన వాక్య అంశం పేరు హిజ్కియా ప్రార్థన అనగానే అనేకులకి గుర్తొచ్చేది హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు చేసినటువంటి ప్రార్థన ఆ సందర్భమే ప్రతి క్రైస్తవుడికి గుర్తొస్తున్నటువంటి సందర్భం కానీ అంతకంటే ముందు హిజ్కియా ఒక గొప్ప ప్రార్థన చేసి ఉన్నాడు ఆ ప్రార్థనను ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను గమనించుదాం బైబిల్ గ్రంథం తీద్దాం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14-15 వచనంను మనం ఒకసారి చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను హిజ్కియా ఒక లెటర్ తీసుకొని దేవుని సన్నిధికి పోయి ఆయన దానిని విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టు ఇక్కడ మనం చదువుకుంటున్నాం అసలు ఏంటి ఈ లెటరు ఏముంది ఆ లెటర్లో ఆ ఉత్తరంలో ఏముంది అనేది మనం ఈరోజు తెలుసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇదే రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఆశూరు రాజు అయినటువంటి ఆ రాజు ఇశ్రాయేలీయుల్ని యూదా ప్రజల్ని యూదా దేశాన్ని కూడా ఆక్రమించాలని హిజ్కియాకి కబురు పంపుతాడు హిజ్కియా కబురు పంపి ఏం చెప్తాడంటే నేను నీ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వస్తున్నానని తన దాసులను పంపించడం జరుగుతుంది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అలా పంపించినప్పుడు హిజ్కియా కూడా తన ప్రజల్ని కొంతమందిని ఒక వాగు దగ్గరికి సాకిరేము వాగు దగ్గరికి అని రాయబడింది అక్కడ ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఇరువురు చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ ఆశూరు రాజు పంపించినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే మీ దేశాన్ని మీ యూదా దేశాన్ని మొత్తాన్ని మేము ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతున్నాం మీరందరూ కూడా మాకు సరెండర్ అయిపోవాలి మిమ్మల్ని కాపాడేవాడు ఎవడూ లేడు మేము అనేకమైనటువంటి దేశాలను జయించిన వారము మాకు యెహోవా తోడున్నాడని హిజ్కియా చెప్తాడు కానీ హిజ్కియా మాట ఎవరూ కూడా నమ్మమాకండి అని చెప్తున్నటువంటి ఆ సందర్భం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అలా చెప్తూ ఉంటాడు మేము అనేకమైనటువంటి దేశాలను గెలిచాము ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ దేవుళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు అని ఆ ప్రజలకి హిజ్కియా పంపించినటువంటి వ్యక్తులతో అతను మాట్లాడడం జరుగుతుంది ఆ మాట్లాడినటువంటి వ్యక్తి పేరు రబ్షాకే ఈ ఇతను మాట్లాడుతున్నటువంటి మాట ఏం చెప్తున్నాడంటే మేము ఆక్రమించుకుంటాము మీ దేశాన్ని మీరు మాకు బానిసలు అవ్వాలి లేకపోతే మాకు లొంగిపోవాల్సిందేనని మాట్లాడుతున్నటువంటి మాట చాలా సందర్భమైనటువంటి మాటలు ఉండే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అవన్నీ మనం ఇప్పుడు పంచుకోవడానికి సమయం లేదు కానీ నేను మీకు క్లుప్తమైనటువంటి మాటలను మీకు అందించాలని ఆశపడుతున్నాను మీరు ఈయన యూదా ప్రజలారా మీరు ఈయన మాకు లోపడితే మీకు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పెడతాం మేము అని వాళ్ళు మంచి మంచి మాటలు చెప్పడం జరుగుతూ ఉంది మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మేము చాలా రాజ్యాలు జయించాము ఆయా దేశాల్లో వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ దేవుళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు అదేవిధంగా మీ దేవుడు కూడా ఏమి చేయలేడు అని అతను మాట్లాడడం జరుగుతూ ఉంది అలా మాట్లాడిన తర్వాత హిజ్కియా పంపించిన వ్యక్తులు తిరిగి వచ్చి హిజ్కియాకు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే హిజ్కియా ఈ మాటలు వింటాడో మనము ఆ 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం హిజ్కియా విని హిజ్కియా ఆ మాటలు విని
హిస్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి అని రాయబడింది. హిస్కియా ఏం చేశాడంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా ఇని హిస్కియా చేసిన పని ఏంటంటే, ఎమ్మటే తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని మందిరానికి పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల్ని అప్పుడు ప్రవక్తగా చేస్తున్నటువంటి యెషయా దగ్గరికి వెళ్ళి యెషయాను కూడా ప్రార్థించమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు యెషయా ప్రార్థించిన తర్వాత యెషయా చెప్తున్నటువంటి మాట, ఆ మాటను కూడా మనం చదువుకుందాం. 19వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అంటే ఆశూరు రాజు చెప్పినటువంటి మాటలకు నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నానన్నటువంటి మాటలు అక్కడ చెప్పినట్టు సందర్భాన్ని హిస్కియా తెలియపరచడం జరిగింది. ఇదే సందర్భం జరుగుతున్నప్పుడు ఆశూరు రాజు అనేటువంటి ఆ రాజు మరొకసారి ఒక లెటర్ పంపించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ లెటర్లో ఏముంటుందంటే, సేమ్ మొదటిగా ఎలాగైతే చెప్పబడిందో, మేము అనేకమైనటువంటి రాజ్యాన్ని గెలిచాము, ఆ రాజ్యాలన్నీ కూడా మా కింద వాళ్ళు మాకు లోబడిపోయారు, వాటన్నింటిని మేము జయించేశాము, ఆ రాజుల కంటే మీరు గొప్పవాళ్ళేం కాదు, మీరు కూడా అలాగే పోతారు, ఆ రాజ్యాలకు కూడా దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళు మమ్మల్ని ఏమి చేయలేకపోయారు, మీ దేవుడు కూడా మమ్మల్ని ఏమి చేయలేడని వాళ్ళు మరిని ఆ లెటర్ పంపించడం జరిగింది. అలాగే హిస్కియా ఆ లెటర్ తీసి, నేను చదువుతున్నాను మరొకసారి ఆ మాట, 14వ వచనంలో హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేశాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా? 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అత్యుదీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు వై ఉన్నావు. యహోవా శివయ్యకి ఆలకింపుము, యహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సంచరీపు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యహోవా ఆశూరు రాజులు ఆ జనములను వారి దేశమును పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషులు చేత చేయబడిన కర్రలు రాళ్ళు గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులకు నీవే నిజముగా అత్యుదీయ దేవుడువైన యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆయన చేసినటువంటి ప్రార్థన స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. దేవుని ఎదుట అత్యుదీయ దేవా, నీవే గొప్పవాడు అని హిజ్కియా మందిరంలోనికి వెళ్ళి ఆ లెటర్ను తెరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో 20వ వచనంలోనే జవాబు దేవుడు అనుగ్రహించాడు. ఆ మాట కూడా చదువుకుందాం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు వద్దకు వచ్చి ఈ వర్తమానం పంపెను, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆశూరు రాజైన సన్హెరీబు విషయమందు నువ్వు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించితిని. ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అక్కడ చేసినటువంటి హిజ్కియా ప్రార్థన, హిజ్కియా ఎప్పుడైతే ఆ ఉత్తరం తెలిసి ప్రార్థన చేశాడో, మొరపెట్టాడో దేవుని సన్నిధిలో, మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రార్థనను ఆలకించి నేను నీ ప్రార్థనను ఆలకించి ఉన్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, హిజ్కియా ఎప్పుడైతే ఒక చెడు వార్త విన్నాడో, ఎప్పుడైతే తన ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఏరే వ్యక్తులు వస్తారని తెలుసుకున్నాడో, ఎమ్మటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేసినటువంటి హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి దానికి ప్రతిఫలంగా ఆ వ్యక్తులను ఆయన నిర్మూలన చేసినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ మాటలు కూడా మనం చదువుదాం. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 33, 34 వచనాలు నేను చదువుతాను. కాబట్టి ఆశూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణానికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దాన్ని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణపు లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును
అదే రూట్న తిరిగిపోవడానికి అవకాశం ఉంది. తను ఒక్క బాణాన్ని కూడా ఈ పట్నం మీద ఎయ్యలేడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. అలాగే చేసి వాళ్ళకు చేసినటువంటి తీర్పు 35వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి ఆషూరు వారి దండులో దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలిబరములయుండిరి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, గమనించుదాం, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు జరిగినటువంటి సందర్భాన్ని మాత్రమే నేను మీకు తెలియపరచాను. ఈ ఇజ్కియా ప్రార్థనలో మనం ఏమి నేర్చుకోవాలి, అసలు మనకేమి ఉపయోగపడుతుంది మాటలు మనం ఏమి నేర్చుకోవాలని ఆలోచన చేద్దాం. హిజ్కియా ఎప్పుడైతే తన దేశం మీదకి శత్రు సైన్యం వస్తుందో అనుకుని ఎప్పుడు అనుకున్నాడు, రాజైనా కానీ ఆయన చేసినటువంటి మాట ఒకటే, తన బట్టలు చింపుకొని కొని బట్ట కట్టుకుని దేవుని మందిరానికి పోవడం జరిగింది. ఈరోజు క్రైస్తవ పిల్లమైన మనమందరం ఏం చేస్తున్నాం, అత్యధిక దేవుని కనిపిన మనమందరం కూడా ఏం చేస్తున్నాం, దేవుడు ఉగ్రత ప్రపంచం మీద వేరుబడి చేస్తున్నప్పుడు మందిరంలో ప్రార్థన చేయాలి. మందిరానికి అవకాశం లేనప్పుడు కనీసం ఇళ్లలో కూర్చొనైనా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇసుకే నేను రాజును కదా, నేను అనేక మంది సైన్యాన్ని నేను తెచ్చుకుంటాను, అనేక మంది ద్వారా నేను గెలుస్తానని అనుకోలేదు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. దేవుని మీద ఆధారపడడం జరిగింది. ఈరోజు నీవు నేను దేవుని మీద ఆధారపడినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయాన్ని తెలియపరుస్తాను. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, వాళ్ళు పంపించినటువంటి ఉత్తరము తెరచి ఆ ఉత్తరాన్ని పక్కన పెట్టుకొని ప్రార్థన చేశాడు. ఈ విధంగా వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాను అంటున్నారు ప్రభువా అని ఆ విధంగా ప్రార్థన చేశాడు. తెరచి అనేటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో అనేకమైనటువంటి పాప బంధకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాం. మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాం. వాటన్నిటినీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాటన్నింటిని పక్కన పెట్టి మందిరానికి వచ్చి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నా పిల్లలు కాపాడు, దేవుడా మా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ విధంగానే ప్రార్థన చేస్తాం. కానీ తెరచి ప్రార్థన చేయడం ఏం తెరవాలి, మన హృదయం తెరిచి ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నీ హృదయం తెరిచి నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అది ఆయన దగ్గర పెడతావో తెరచి ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించడానికి సమర్థుడు. ఆయన అతిథియ దేవుడు, గొప్పవాడు, ఆయన రాజులకు రాజులు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే ప్రార్థన ముగించాడో 19వ వచనంలో 20వ వచనంలో నీ ప్రార్థన అంగీకరింపబడిందని జవాబు వచ్చింది. ఈరోజు మన ప్రార్థనకు జవాబు వస్తుందా ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ప్రార్థన చేస్తుంటే జవాబు వస్తుంది? మన మూలవాక్యం ఒక మాట ఏమనింది, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అనింది. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన నీతిమంతుల ప్రార్థన. హిజ్కియా నీతిమంతుడిగా మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది. మీకు ఇంకొంచెం ముందుగా లోతుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. అసలు హిజ్కియా ప్రార్థనను ఆలకించడానికి ఏంటి కారణాలు, అసలు హిజ్కియా ప్రార్థన దేవుడు అంత త్వరగా ఎందుకు ఆలకించి ఆయనకు సమాధానాన్ని ఇచ్చాడు మనం ఒకసారి ఆలోచించేద్దాం. అదే విధంగా రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో హిజ్కియా గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని చూస్తూ ఉన్నాను. 18వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టు, ఆ 3వ వచనములో తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను అని రాయబడింది. తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిమంతుడిగా కనబడ్డాడు. హిజ్కియా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడట, నీతిమంతునిగా కనబడినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. మనం మూలవాక్యంలో కూడా నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఒక నీతే కాదండి, ఇంకొక మాటను కూడా మనం చదువుకున్న 5వ వచనంలో చెప్తున్న మాట, అతడు ఇశ్రాయేల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అని రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. హిజ్కియా చేసింది ఏంటి, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. ఇంకొక మాట కూడా మనం తెలుసుకుందాం, హిజ్కియాకి సంబంధించినటువంటి మాట, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించట్లు వెనుకదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిలో గైకొనుచుండెను. ఏం చేశాడంటే అతను మూడవ మాట హత్తుకొని, యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించను అని రాయబడింది.
ఇస్కియాలో మూడు విషయాల మీద మీతో పంచుకున్నాను. నెంబర్ వన్, నీతిగా అనుసరించాడు దేవుని దృష్టికి. నెంబర్ టూ, విశ్వాసం ఉంచాడు దేవుని సన్నిధిలో. నెంబర్ త్రీ, హత్తుకొని ఆయనను వెంబడించెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇలా చేశాడు కాబట్టి ఏడవ విషయం ఉన్న మాట ఏంటంటే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎప్పుడైతే హిజ్కియా దేవుని సన్నిధిలో విశ్వాసంగా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీతిని అనుసరించి నడిచాడో, ఎప్పుడైతే యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించి ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నాడో, దేవుడు అతనికి తోడుగా ఉండెను అని రాయబడింది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందినని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నామా? మనం చేస్తున్న ప్రార్థన నీతిగా అనుసరించి ప్రార్థన చేస్తున్నామా? దేవుని హత్తుకొని ఆయన అనుసరించి ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇస్కియాకి ప్రార్థన, ఇస్కియా ప్రార్థన దేవుడు ఊరికనే ఆలకించాడు అనుకుంటున్నారా? ఇస్కియా ప్రార్థన ఎప్పుడైతే ఆ చెడు కార్యక్రమం విన్నాడో, శత్రువులు వచ్చి ఆ మన దేశాన్ని నాశనం చేస్తున్న తెలుసుకున్నాడో, రాజు అయినటువంటి ఇస్కియా తన బట్టలు చింపుకొని గోన పట్ట కట్టుకొని మందిరానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే, అతనిలో మూడు క్వాలిటీలు కనబడుతున్నాయి. వాటిలో నెంబర్ వన్, నీతికి అనుసరించడం నేర్చుకున్నాడు. రెండవది, విశ్వాసం ఉంచాడు. మూడవది, యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను మోకరించినప్పుడు ఆయన ఎప్పుడైతే ప్రార్థన ముగించాడో, ముగించుకుంటూనే దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇదొక్కటే కాదండి, ఈసీఏకి సంబంధించినటువంటి ప్రార్థన ఇంకో ఉంటుంది. అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు, అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకు ఆయుస్సును పొడిగించినట్టు కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. గమనించుదామా ఈసీఏ జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలు. ఒకటి ఏమిటి, ఆయన నీతిగా అనుసరించాడు. రెండవది ఏంటిది, ఆయన విశ్వాసం ఉంచాడు దేవుని యందు. మూడవది ఏంటిది, ఆయన దేవుని హత్తుకున్నాడు, ఆయన వెంబడించాడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకనే హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ లెటర్ విప్పి వాళ్ళు రాసినటువంటి లెటర్లు ఏముందంటే, అనేకమైనటువంటి సైన్యాలు, అనేకమైనటువంటి దేశాలు మేము గెలిచి వచ్చాం. ఆ దేశాలలో వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, మీ దేవుళ్ళు కూడా మమ్మల్ని ఏం చేయలేరు. ఈ మాటలు ఎత్తిపట్టి, ఈ మాటలు రాసిస్తే ఆ మాటలన్నింటిని కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు హిజ్కియా. నిజమే, వాళ్ళు అనేకమైనటువంటి దేశాలు గెలిచారు. వాళ్ళు నిజమైనటువంటి దేవుళ్ళు కాదు, వాళ్ళు ఓన్లీ కర్రలు, రాతి, బొమ్మలు, వాళ్ళు దేవుళ్ళు కాదు. కనుక వాళ్ళని వారు నశింపజేశారు. నిజమే, కానీ నీవు అద్వితీయ సత్య దేవుడవు, నీవే దేవుడవు, నీవు తప్ప ఏరొక దేవుడు లేడు అని హిజ్కియా అక్కడ ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి హిజ్కియాకి సమాధానం ఇచ్చాడు. ఏమని చెప్పాడు, ఏమని ఇచ్చాడు తెలుసా? నీ ప్రార్థనను, ఆ మాటను చదువుతాను, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్ల, మనం నేర్చుకోవచ్చింది నీతికి అనుసరించడం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉంటూ నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన హత్తుకొని ఎంబడించి ఆయన ఆజ్ఞలు గైకొందాం. దేవుడు ఇస్కియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఈరోజు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనల్ని ఏమి ఆవరించి ఉందో, ఎలాంటి భయాన్నైనా కానీ, ఎలాంటి తెగులనైనా కానీ, ఎలాంటి ఇబ్బందులైనా కానీ, ఎలాంటి సమస్యలైనా కానీ ఏసయ్యా తీసివేయడానికి సమర్థుడు. ఆయన తప్ప ఏరొక దేవుడు లేడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇసుకెళ్ళాలి. మనం కూడా ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. ఒక్క మాట నేను మీకు తెలియపరచాల్సిన మాట ఉంది. ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, విప్పి ప్రార్థన చేశాడు ఉత్తరాన్ని. నీ హృదయం అనేటి ఉత్తరాన్ని ఇప్పు దేవుని సన్నిధిలో, నీ పరిస్థితి మొత్తాన్ని ఇప్పు దేవుని సన్నిధిలో పెట్టుకో. ఏసయ్యా నేను ఇది పాపం చేశాను, ఏసయ్యా నేను దూరంగా బ్రతికాను, ఏసయ్యా నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నా ప్రార్థన ఆలకించి సహాయం దయచేయవా. ఇదిగో నాయన, మీరు కృప చూపండి, మీరు తప్ప ఎవరూ లేరు, మీరు అద్వితీయ సత్య దేవుడవు నాయన అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, హిజ్కియాకి ప్రార్థన అంగీకరించాడు. దానికి సమాధానాన్ని కూడా ఇచ్చేసి ఆ శత్రువులను కూడా ఆయన ఇస్కియా సైన్యం వాళ్ళని చంపలేదు. కానీ దేవుని దూతే ఒక్క రాత్రే అనేక మందిని చంపినట్టు ఇక్కడ రాయబడింది. 35 వచ్చి నేను చదువుతాను 19 అధ్యాయంలో. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి ఆ సూర్యవారి దండుపేటలోకి వచ్చి 185,000 మందిని హతము చేశారు. ఉదయం జనమందరూ లేదు చూస్తే శవాలు దిప్పలుగా పడి ఉన్నాయట. మనుషులు చేసిన యుద్ధం కాదది, దేవుడు చేసినటువంటి యుద్ధం. ఈరోజు నువ్వు ఎవరితో చేస్తున్నావు?
మనసుతో యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి అడిగితే నీ పక్షాన దేవుడు ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన పక్షాన యేసయ్య ఉన్నాడు. మన పక్షాన యేసయ్య వ్యాజ్యమాడే దేవుడు, మన ప్రార్థన అంగీకరించే దేవుడు. కానీ మనం చేసే ప్రార్థన ఇస్కేలాగా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇస్కేలాగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబాన్ని గ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే ఇస్కేలో ఉన్నటువంటి మూడు క్వాలిటీలు చెప్పబడినయో, ఆయన నీతికి అనుసరించాడు, విశ్వాసం ఉంచాడు, మూడవది యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించి ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు. అందుకనే దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన అడుగుపెట్టిన చోటల్లా కూడా విజయం పొందినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ విధంగా మనం నడుచుకున్నప్పుడు, మనం కఠినమైనటువంటి పరిస్థితులలో, మన శ్రమల కాలాల్లో యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు మన ప్రార్థన ఆలకించడానికి సమర్థుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన హిజ్కియా ఒక దేవుడు, మనకొక దేవుడు కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా హిజ్కియా చేసిన హిజ్కియా ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆ దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్న దేవుడు. మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు, మనకు జవాబు త్వరగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇసుకేలాగా ప్రార్థన చేయాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ నా మాట ముగిస్తున్నాను. అందరికీ వందన. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన దాన్ని ఇసుకేలాగా మాకు ప్రభు అనే నీతిని, విశ్వాసం, నిన్ను హత్తుకొని జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో ప్రభు మాలో ఉన్నటువంటి బలహీనతలు నీకు ప్రార్థించడానికి చూసాను.